బాబాగారు నమస్తే. మీ పేరు? మా పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారు? ఇదే హోటల్. ఎవరండి మీది? ఈ ఊరే గంగవరం. గంగవరం అంటే ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బ్రహ్మాండంగా జరిగిందండి. సిద్ధరాఘరావు గారు బాగా చేశారు. ఏమేమి జరిగాయి ఇక్కడ? ఈ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఈ ప్రాజెక్ట్ వర్క్లు కూడా చేసింది. బ్రిడ్జీలు అవి బాగా, పింఛన్లు, రేషన్ అవన్నీ మొత్తం బాగానే వస్తున్నాయి. బాగానే ఇస్తున్నారు, పర్వాలేదు చంద్రబాబు ప్రభుత్వంలో. ఏంటి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? బాగా చేస్తున్నాండి, వర్క్ బాగా చేస్తున్నాయి. అతని వచ్చినాక బాగా బాగుపడుతుంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఉన్నాయండి, క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. అంటే ఏ క్యాండిడేట్ని బట్టి? ఇంకో క్యాండిడేట్ పక్కన ఎదురు నిలబడేవాళ్ళం. వేరే పార్టీ అంట? అంటే ఎవరు అనుకుంటున్నారు వేరే పార్టీ? ఇక్కడేదో పూజపల్లి కానీ ఈయన కానీ అంటున్నారు. మరి మరి అక్కడ వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది పోటీ? వాళ్ళకి సరి సమానం నువ్వని అన్నట్టు ఉంటుంది. మీ అభిప్రాయం ప్రకారం గెలిచే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతం? ప్రస్తుతం గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎందుకని అంటే ఆయన వర్క్ బాగా చేసిండు, పనులు బాగున్నాయి కాబట్టి ఉన్నాయి. రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటారు అనుకుంటారు? మేము చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగున్నాం. ఎందుకని? ఆయన వర్క్లు అట్లున్నాయి, బీదలకి బూదలకి ఏదో మంచి అంటే మాకు వ్యతిరేకమైన ఆయన వర్క్లు పనులు పని బాగుంది. మీ నియోజకవర్గంలో చూసుకుంటే జనసేన ప్రభావం ఉంటుందంట? ఎక్కడ తక్కువ ఉంది ఉంది అని తక్కువ. ఎంతవరకు ఉండొచ్చు? ఏ ఒక పావలవంతం. పావలవంతం ఏ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది? టీడీపీకి నష్టం కలిగింది. ఎందుకని అలా? ఇక్కడ నాయుళ్ళు టీడీపీ చేస్తుంటారు, నాయుళ్ళు తేలుతారు కాబట్టి టీడీపీకే కొద్దిగా దెబ్బలు. నమస్తే. మీ పేరు? అంజీబాబు. అంజీబాబు ఏం చేస్తుంటారు? ఆటో తోలు. అభివృద్ధి అంటే ఇప్పుడు ఆయన అన్నట్టు ఒక అన్నదం, ఒక అబ్బాకి ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. చిన్నవాడు ఉన్న వారికి ఇల్లు వాకిలి మొత్తం తీసుకుని పక్కకు పోయా, ఉన్నది ఇంకేమి తాడు తొగలేకపోయా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని అతనడు. కొత్తగా ఇల్లు కట్టుకొని వాకిలి అన్నీ చూసుకొని చేయాలంటే మన ఇంట్లోనే నలుగురు పిల్లలకి మనం గుట్టలు లేకపోతున్నాం. మరి ఇంత రాష్ట్రాన్ని పోషించండి, పింఛన్లు ఇస్తాడు, ఇంత అభివృద్ధి పనులు చేస్తాడు. పదకమూరు బ్రిడ్జి సుమారు, ఇక్కడ పదకమూరు బ్రిడ్జి ఉంది, 78 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతారు ఇలా బ్రిడ్జి చూడు అభివృద్ధి పనులు. బ్రిడ్జి కట్టిన ఎందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి భూషాపల్లి రెండుసార్లు గెలిచింది, ఒక పని చేయాల. ఎక్కడైనా పెంకట బూడద పోయిలా. ఇవాళ ప్రతి ఊరికి సిమ్మోటి కాలంలో సిమ్మోటి రోడ్లు, శ్మశానాలకు గోళ్ళు, ఎన్ని ఎంత అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు చేసిండో. ఏదంటే పార్టీ పిచ్చి మీద చదువుతున్నాయి కానీ అభివృద్ధి అనేది ఉంది. అతని దానికి కూడా ఒక మాట ఉంది, సిద్ధరాఘవరావు ఊర్లోకి వచ్చి చూసింది లేదు. వాస్తవంగా అయితే డబ్బులు పంపుతుండే ఇక్కడికి, కార్యకర్తలు దింగుతుండ్రాడ గ్రామానికి పెట్టకుండా కార్యకర్తలు అనేది తీసుకుని వాడుకుంటాను. టీడీపీ నాయకులు తిన్నారని అనకూడదు. ఇక్కడ ఊర్లో చేసేదానికి ఆడేం చేస్తాడు ఇప్పుడు? కార్యకర్తలు తింటున్నారని మీరే అంటున్నారు, ఆ విషయం మరి ఎమ్మెల్యే గారికి తెలియదు అంటారా? ఎమ్మెల్యే గారికి తెలియదు. ఇప్పుడు ఉన్న నాయకుడే పోతారు అక్కడికి. ఎవరైనా పోయినా కూడా ఈ నాయకుడు ఏం చేస్తాడంటే మేము తప్పితే ఇంకోరు వచ్చి నువ్వు వాళ్ళతో మాట్లాడకమని చెప్పిందంట. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఆయన నిధులు శాంక్షన్ చేసి నిధులు ఇస్తూ ఉంటారు, మరి గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయన తెలుస్తుంది కదా పనులు జరిగాయా లేదా అనేది. ఆయన రాలేదు ఇంతవరకు. ఆయన రాకుండా ఇక్కడనే వాళ్ళకి ఆయన కింద ఒక మండల కార్యకర్తలని నలుగురు పెట్టి వాళ్ళని చూపిస్తానమాట వాళ్ళు ఎంతసేపు ఉన్నా. ఆయన ఇక్కడికి వచ్చి చూసింది లేదు, ఆయన చూస్తే తెలిసింది నిజమనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలుతుందనేది, చంద్రబాబు నాయుడు గెలుతుందనేది మనం చెప్పేది కాదు. ఇవాళ 200 ఇంద్రమ్మ పాలనలో 70 రూపాయలు పెన్షన్, వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో 200 పెన్షన్. ఇవాళ ముసలోడు పలాబోదు అంటుండే ఒకరోజు ఆ 1000 రూపాయలతో, 1000 రూపాయలు డబ్బులు ఇస్తాడు, రేపు 2000 అంట మళ్ళీ నెక్స్ట్. ఇంతకన్నా అభివృద్ధి పనులు చేసేది ఎవరు నాయకుడు చెప్పు? ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నది మొత్తం నేను చిన్న కొడుకు ఇస్తున్నాయి, ఏమి లేకపోయా పెద్దోడు ఎట్ట చేసి పెట్టాలా ఉన్నవాడికి, వాళ్ళకి 4 కొడుకులు ఎట్ట చేసి పెట్టాలా? మన ఇంటి మనమే జరుపుకో, ఒక ఇంటి మనం జరుపుకోబోదమే. 13 జిల్లాలని ఇంత పాలిస్తా ఇంతమంది చూస్తున్నాయంటే ఏడన్నా లోపట్ అనేది ఉంటుంది, తప్పు అనేది ప్రతి ఓడికి ఉంటుంది కదంటలా. ఇప్పుడు ఆయన అన్నట్టు సంవత్సరానికి ఆడే 15,000 కోట్లు, 700 కోట్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు ఆ ఇది చేసినానండి. మరి జగన్మోహన్ రెడ్డి జనమైన పిచ్చినోడైతే ఒక 50,000 కోట్లు పేదలకు ఉచితంగా ఒంగోలు డిపోల్లో కానీ చూడు, అడుక్కొని తినడానికి పోలేక 100 మంది కొంపలు లేకుండా ఉండరు. మరి అసలు మరి సాయం చేసుకోవాలి నాన్న పేరు మీద ఏదో ఈ లేదని పాచి పిచ్చుకోవాల్సిన చదవమే కానీ దానివల్ల లేదు. చంద్రబాబు నాయుడు పాలన బాగానే ఉంది, అసలు పాలన బాగానే ఉంది. ఇక్కడ ఊర్లో గ్రామంలో నాయకులు తినేదానికి అది మనం అనుకునేది కాదు. అంటే మరి మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? సిద్ధరాఘవరావు ఎక్కడేసినా గెలుస్తుంది, ఏడే కాదు మార్కాపురం, దరిసి, ఒంగోలు, అద్దంకి ఎక్కడేసినా సిద్ధరాఘవరావు తిరిగి ఉండదు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఇక్కడేస్తే? మెజార్టీ మనం చెప్పలేం కానీ కంపల్సరీ గెలుస్తారు. మధ్య సీట్ ఎన్ని రూపాయలు నిలబెట్టినా, భూషాపల్లి నిలబెట్టిన ఎవరు నిలబెట్టినా సిద్ధాన్ని ఓడించడానికి కుదరదు. నమస్తే. మీ పేరు? నారు పెద్దమయ్య. సార్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. రుణమాఫీ ఏమన్నా ఉందా బ్యాంకులో? ఉంది. ఎంత పడింది రుణమాఫీ, ఎన్ని విడతలు పడింది?
రెండు విడతలు పడింది. ఎంత పడింది రెండు విడతలు? 26,000 పడ్డాయి. 2 కోట్ల దాకా పనిచేశారు. అంటే మిగిలిన అన్ని పనులు జరుగుతున్నాయా? సిమెంట్ రోడ్లు, కాలువల వరకు అన్ని చేస్తున్నారు. మరేంటి అక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఓవరాల్గా చూసుకుంటే? బాగానే ఉంది. మాకు మళ్ళీ మొగులుగొండూరు చెరువు 10 కోట్లకి శాసనం చేశాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఖచ్చితంగా. అందుకని ఆయన పనితీరే ఆయన గెలిపించింది. ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది. అంటే కొంతమంది అంటున్నారు ఆయన కేవలం టీడీపీకి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులు నింపడానికే పని చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు పని చేయట్లేదని చెప్తున్నారు కదా, అందులో ఎంత నిజం? రోడ్లు పోతే టీడీపీ కార్యకర్తలే నడుతున్నారా? అందరు నడుతున్నారు. చెరువులోకి నీళ్ళు వస్తే అందరు కట్టుకున్నారా? టీడీపీ వాళ్ళే కట్టుకున్నారు. వాళ్ళకి పోకుండా ఏమన్నా మడవలేసి టీడీపీ వాళ్ళు ఏం కట్టుకోరుగా, అందరు కొత్తగా. అభివృద్ధి అనేది అందరికి జరిగింది. ఇప్పుడు రుణమాఫీ చేశారు, అందరికి వస్తుంది. పింఛన్ ఇవాళ 2,000 చేశారు, అందరికి వస్తాయి. టీడీపీ వాళ్ళకి ఏం రావుగా. మరేంటి ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకోండి? మళ్ళీ చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి చేస్తాడని. అది ఇప్పుడు చూసుకుంటే రాఘవరావు గారు మళ్ళీ గెలుస్తారని మీరు అంటున్నారు, ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? ఎంత మెజార్టీ అని ఖచ్చితంగా గెలుస్తాడు. అన్న నమస్తే, మీ పేరు? మా పేరు రాజనీలన్న. ఏం చేస్తుంటారు? మేము కోరిక వెళ్తాం. గంగారంలో వచ్చేసరికి అభివృద్ధి పర్వాలేదు, ఇప్పుడు అయితే కొంచెం ఇంప్రూవ్ అయింది. అది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుంటే మాత్రం తర్వాత ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు కొంచెం పెడతాను. కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్స్ కొంచెం ఎక్కువ చేస్తే బాగుండిద్దండి. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఈ గంగారంలో వచ్చేసరికి ఇయర్ అందు జంక్షన్గా మారిపోయింది. ఈ జంక్షన్లో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఇప్పటివరకు ఏమేమి జరిగాయి? ఇప్పుడు బాగానే జరిగినాయి అంటున్నారు కదా అభివృద్ధి, ఏమేమి జరిగాయి? జరిగింది అంటే రోడ్స్ బాగుపడ్డాయి, వెంటనే రోడ్స్ చేశారు. కాకపోతే సైడ్ కాలవ్స్ అనేది సరిగా లేవు. డ్రైనేజెస్ అనేది సరిగా అయితే లేవు. వీటికి వచ్చేసరికి ఏడో ఒక చోట ఉంటా ఉండగానే పెద్దగా డ్రైనేజెస్ కాలవస్ అనేది లేవు. డ్రైనేజ్ కాలువలు చేస్తే మాత్రం రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పరితీరు అంటే పర్వాలేదు, ఎమ్మెల్యే బాగానే చేశారు ఈ సంవత్సరం. మనకు పర్వాలేదు, ఇబ్బంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం గెలిచే అవకాశం ఉందంటే ఈసారి ఇంకో కొత్త వాళ్ళకి ఎలక్షన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది చూడటం. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు? అంతే, కొత్త వాళ్ళ కోసం అవకాశం. ఏ పార్టీ అభ్యర్థికి? అది ఏ పార్టీ అభ్యర్థి అనేది ఇంకా మనం చెప్పలేము ఆ టయానికి. చూసుకుంటే వైసీపీయా, లేదా జనసేన, లేదంటే టీడీపీ నుంచో కొత్త వారిని కోరుకుంటున్నారా? టీడీపీ వారి నుంచి కొత్త వారిని కోరుకోవాలంటే అయ్యే పని కాదు. అది సిద్ధవాళ్ళతోనే ముడిపోయి ఉండేది. ఇంకా వైఎస్సీపీ అంటే ఇంకా మనం భూచపల్లి ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసి. కాకపోతే ఏంటంటే టాపిక్ నడుతుంది ఏంటంటే దర్శి వచ్చేసరికి భూచపల్లి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారనిపిస్తుంది. మరి అది ఎలా జరిగిద్ది అనేది ఇంకా. రాష్ట్రంలో చూసుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? అది మనం నిర్ణయించాల్సింది. అది ఒక మనం ఒక్కరితో నిర్ణయించుకునేది కాదు కదా. అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే మీ అభిప్రాయం ప్రకారం, మీకంటూ ఒక సొంత అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయం ప్రకారం ఏమనుకుంటున్నారు? మన సొంత అభిప్రాయం వచ్చేసరికి వైఎస్సీపీ వస్తేనే బాగుండనిపిస్తుంది. ఎందుకని? అంటే కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే యంగ్ అని కుర్రాడు కాబట్టి ఏమన్నా ఫీచర్స్ ఉంటాయి కదా అనేసి తెలిసిద్దని. మీ పేరు? నా పేరు సింగయ్య. మరి ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి అంటే తెలుగుదేశం అయితే ఎక్కడైతే వాడు అడవిలో ఉన్నాడో ఆకాశంలో ఉన్నాడో మా తెలుగుదేశంలో వాళ్ళ బంధువులకి వాళ్ళకే కానీ మిగతా వాళ్ళని అసలు అనుకోవటం వల్ల. ఆయన సిద్ధారాఘరావు మంచోడు, ఆయన దేవుడు లాంటి వాడు. ఆయన అట్టు చేయమని చెప్పాలి. ఆయన యావరేజ్ మీద బాగా అందరికీ పనులు చేసుకోండి అని అంటున్నాడు. చేసుకోండి అందరు నాకు ఒకటేనని అంటున్నాడు. కానీ వీళ్ళు పక్షపాతము, ఆశ్రిత జన పక్షపాతము, ఎవరికి వాళ్ళ ఇళ్ళ మంగళనే రోడ్లు వేసుకుంటున్నారు కదా. ఇది సెంటరే, ఇది బడి ఉంది, ఇక్కడ గుడి ఉన్నది, ఇక్కడ 10 మంది కూర్చునే చోటే అని ఆలోచన లేకుండా వాళ్ళ దగ్గరే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి చేస్తున్నారు చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నాయకులు. ఈ నాయకులు ఇలా చేస్తున్నారని మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడైనా? ఎమ్మెల్యే గారికి వెళ్ళలేదు. నువ్వు చేసే వాళ్ళని అడుగుతున్నావు, ఇది ఏ సెంటర్ అని ఇక్కడ రోడ్డు పోస్తున్నారు, ఇక్కడ మా ఇక్కడ ఎందుకని పోయటం లేదని అంటే మా ఇష్టం, మేము తెచ్చుకున్నాం పైన నుంచి పర్మిషను, మీరు పర్మిషన్ తెచ్చుకొని మీ ఇళ్ళ మంగళ పోసుకోండి అని అన్నారు నాయకులు. పర్మిషన్ తీసుకోవడానికి ఆయన ఏదో ఒంగోలులో ఉంటాడు పోదామని మేము అప్పటికి అడిగాము. అడిగితే అదిగో ఇదిగో పోదామని మా వాళ్ళు అన్నారు, మేము పోలేదు. అదేంటి ఈసారి ఇక్కడ మీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చి వస్తే వాళ్ళని మాట్లాడేటవాళ్ళ మమ్మల్ని, వాళ్ళ దగ్గరుండేది ఎంబట నెట్టుకొని పోయేది.
అంటే వ్యక్తిగతంగా మంచారని మీరే అన్నారు, మరి అంటే గెలుపు ఎలా ఉండబోతుంది అంటే? గెలుపు అనేది దైవాధీనం, అది చెప్పలేము. ఈ అభిప్రాయం ప్రకారం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఏమన్నా వాళ్ళకి వస్తేమో, ఆయన రెండు సార్లు వస్తే కూడా రెండు సార్లు వాళ్ళని కొరవలేదు, ఒక్కసారి మార్చి ఓటు కూడా జగన్ గారికి వేయాలని ఉంది నాకు మనసులో కూడా.